ప్రపంచాదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలవరం మండలం కొండ్రుకోట ఆర్ఎన్ఆర్ కాలనీలో మంగళవారం ఆదివాసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన వృద్ధులకు పోలవరం వైఎస్ఎంపీపీ మీడియం సింగరాజు సర్పంచ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సీతారామలక్ష్మి ఐటీడీఏ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్ చేతుల మీదుగా బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా సింగరాజు అనిల్ కుమార్లు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీల ఐక్యతగా ఉండాలని అన్నారు. గిరిజనుల హక్కులను సంప్రదాయాలను భాషలను సంస్కృతిని గౌరవిస్తూ వాటిని కాపాడుకోవడానికి గిరిజనుల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన గ్రామాల నుండి ఎన్నికైన ఎంపీటీసీలు సర్పంచ్లు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మరి ఈ కోండ్రుకోట అనే గ్రామంలో మరి సమావేశం ఏర్పాటు ఐటీడీఎస్ తరఫున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మరి గౌరవించాలని, గిరిజన అభివృద్ధి కొరకు చట్టాలున్నా ఆ చట్టాలను ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవడం వల్ల గిరిజనులు ఇంకా అట్టడుగున మరి ఉండడం జరుగుతూ ఉంది. అటువంటి హక్కులను రాజ్యాంగం ద్వారా మరి పొందాలని, అలానే గిరిజనులకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా మరి పరిష్కార మార్గం వైపు వెళ్ళాలని ఈరోజున అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి సర్పంచ్ ప్రతినిధులు, అలానే ఇక్కడ ఐటీడీఎస్ తరఫున వారి టీము మరి ఇక్కడ ఉండి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆర్ఎన్ఆర్ కాలనీ పోలవరం మండలం ఎల్లండిపేటలో ఈరోజు ఘనంగా మరి వేడుకలు జరుగుకోవడం జరిగింది. మరి ఆదివాసీ జెండాని మా ఏజెన్సీ ముద్దుపెట్ట, మా ఏజెన్సీ సోదరి మన జారం మండల ప్రాంత ప్రెసిడెంట్ గారు జారం రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో జెండా ఎగరేసి మన ఆదివాసీ జెండాను ఎగరేసి ఘనంగా మరి మీటింగ్ ఇక్కడ పెట్టుకొని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఐటీడీఏ సంస్థ సహకారంతో ఇక్కడ మండల సాంబార్ ప్రెసిడెంట్ అదేవిధంగా సర్పంచులు అదే వైఎస్ఆర్పిపి గారు మన సింగరాజు గారు అదేవిధంగా మరి ఎంపీటీసీలో మన ఆనందరావు గారు మన చిట్టమ్మ గారు మన ఏజెన్సీ సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సర్పంచుల తరఫున సాంబార్ ప్రెసిడెంట్ గారి తరఫున మరి కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాను. టీమ్కి అందరికీ కూడా మరి తెలియజేస్తూ మీకు అందరికీ కూడా మరి నమస్కారం అండి. మరి ఉంటాం. ఆదివాసీ దినోత్సవ పండుగ మరి ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషం. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా మనం అందరం జరుపుకోవాలి. అలానే గిరిజన సాంప్రదాయాలని వదిలేయండి.